హాయ్ ఫ్రెండ్స్ మనకు స్విగ్గీ నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చిందన్నమాట సింపుల్ ఏం లేదు మనకేంటంటే ఒకవేళ ఇలాంటి బ్యానర్ మనకు మ్యాచ్ డే మాన్యా అనే ఒక బ్యానర్ కనిపించకపోతే చాలా సింపుల్ మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేయండి స్విగ్గీ యాప్ని స్విగ్గీ స్విగ్గీ యాప్ని అప్డేట్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్లోనే మనకి ఇలా కనిపిస్తుంది సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ వేరే పేజ్లోకి అనేది వెళ్తుంది వెళ్ళిన తర్వాత కిందకి ఫుల్ కిందకు స్క్రోల్ చేసినట్టయితే మనకు ఒక గేమ్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక టోటల్ త్రీ గేమ్స్ అయితే ఉన్నాయి త్రీ గేమ్స్ మనం కంప్లీట్ చేసినందుకు హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అండ్ ఇంకో ట్వంటీ రూపీస్ ఏంటంటే మనము ఒక ఫైవ్ మెంబర్స్ని రెఫర్ చేసినట్టయితే మాక్సిమం ఫైవ్ మెంబర్స్ని రెఫర్ చేయగలం సో ఒక్కొక్క రెఫర్కి ఏంటంటే ఫిఫ్టీన్ వస్తాయి అనమాట సో అలా మనకు సిక్స్టీ అనేవి ఎక్స్ట్రా వస్తాయి సో అలా మనకి ఏంటంటే అంటే ఒక రెఫర్కి ఫిఫ్టీన్ వస్తాయి కదా సో మాక్సిమం ఏంటంటే ఒక ఫోర్ మెంబర్స్ని రెఫర్ చేస్తే మనకు సిక్స్టీ పాయింట్స్ వచ్చేస్తాయి ఈ గేమ్ నుంచి మనకేంటంటే థర్టీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అండ్ ఎక్స్ట్రా రెఫర్ చేసేందుకు త్రీ సిక్స్టీ సో టోటల్ ఏంటంటే మనకు ఒక వన్ ట్వంటీ రూపీస్ అయితే అయితే వస్తుంది ఒకవేళ మనం రెఫర్ చేయలేకపోతే మనకి ఏంటంటే ఓన్లీ ఒక హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది గేమ్ ఆడి గేమ్ ఆడి కంప్లీట్ చేస్తే మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఇక్కడ మనం ఇక్కడ ఐడాట్ మీకు క్లిక్ చేస్తే చూపిస్తుంది సో మనకు మాక్సిమం స్కోర్ ఏంటంటే త్రీ సిక్స్టీ వరకు చేయొచ్చు అండ్ త్రీ రన్స్ వచ్చేసరికి మన స్విగ్గీ రూపీ అనమాట అలా మనం కౌంట్ చేసుకున్నట్టయితే వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది అండ్ ఈ స్విగ్గీ మనీ అనేది వచ్చేసరికి మనకు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ మనకు వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది సో ఇది మనకు ఫుల్ అమౌంట్ ఏంటంటే మనకు ఏదైనా ఫుడ్ ఐటమ్కి ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు సో గేమ్ ఎలా ఆడాలని చూపిస్తాను ఫస్ట్ మనకేంతైతే రోజు డే వన్ వచ్చేసరికి ఇది ఈ గేమ్ ఉంది నెక్స్ట్ సెవెంటీన్త్ రేపు మర్నాడు సో అలా త్రీ డేస్ మనకు గేమ్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒకరోజు అనే ఎనేబుల్ అయితే అవుతాయి సో సింపుల్గా దాని మీకు ప్లే మీద క్లిక్ చేస్తాను ఇంకా మనకు త్రీ బాల్స్ వస్తాయి సో సింపుల్గా దాని మీ మనం కింద పడనికుండా ఒక హండ్రెడ్ సెకండ్స్ మనం గాల్లోనే ఇలా కొట్టాలన్నమాట సో ఇలా కంప్లీట్ చేసినందుకు హండ్రెడ్ మనకు సెకండ్స్ కంప్లీట్ చేస్తే మనకు సెవెంటీ ఫైవ్ రన్స్ అనేవి కౌంట్ అవుతాయి అనమాట యాక్చువల్గా నేను అయితే కంప్లీట్ చేసేసాను నా స్కోర్ అయితే సెవెంటీ ఫైవ్ అండ్ ఈ గేమ్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది అలా మనకేంటంటే రేపు మర్నాడు కూడా మనకు వస్తుంది అన్నమాట సో కంపల్సరీ మనకి ఏంటంటే గేమ్ అనేది కంప్లీట్ చేయాలి రేపు ఈ గేమ్ అండ్ మర్నాడు ఈ గేమ్ అలా కంప్లీట్ చేసినందుకు మన టోటల్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అండ్ రెఫర్ చేసినందుకు ఫోర్ రెఫర్ చేస్తే మనకు సిక్స్టీ పాయింట్స్ సో మాక్సిమం మనం రెఫర్ కూడా ఇక్కడ మన షేర్ అండ్ డెన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకు మాక్సిమం ఏంటంటే సిక్స్టీఏ ఎన్ చేయగలం అంటే ఒక ఫోర్ మెంబర్స్ ఎంటర్ చేయగలం సో మీరు ఏంటంటే మీ రెఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్ లో మన వీడియో ఉంది కదా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టండి సో ఎవరైనా చూసినట్టయితే మీకు కూడా ఎంటర్ చేసినట్టయితే వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీన్ పాయింట్స్ వస్తాయి మీకు కూడా ఫిఫ్టీన్ పాయింట్స్ అనే వస్తాయి అన్నమాట సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్